అన్న బిగ్ బాస్ కోసం నేను చెప్పాలంటే ఫస్ట్ ఒకళ్ళ కోసం చెప్పాలి. ఎవరంటే నా అన్వేషణ, అన్వేష్ అన్న కోసం. ఏందన్న మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు సపోర్ట్ చేయాలకపోతే చేయని చెప్పు. అంతేగాని వీడియో కాల్ ఏందన్న? వీడియో కాల్ చేసి మా పల్లవి ప్రశాంత్ నన్నే తక్కువ చేస్తావా? తక్కువ చేయడం కాదు, నువ్వు సపోర్ట్ చేయగలిగితే చేయి, చేయలేకపోతే మాని. అంతేగాని నువ్వు, నేను చెప్తున్నా, నువ్వు నెక్స్ట్ వీడియోలో కనుక ఖచ్చితంగా మా పల్లవి ప్రశాంత్ అన్నకి సారీ చెప్పాలి. ఖచ్చితంగా చెప్పకపోతే మాత్రం నీకు వేరే లెవెల్ ఉంటుంది. టార్చర్ అంటే ఏంటో మేము మా ఫ్యాన్స్ కింద నేను చెప్తున్నా. అసలు పల్లవి ప్రశాంత్ నీ ఎంత కష్టపడొచ్చాడు, మామూలు కష్టం కాదు. అరే ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి సార్ వచ్చాడు, ఎక్కడి నుంచి రైతు బిడ్డలా వచ్చాడు, నీకు ఏం పోయింది, నీ సపోర్ట్ చేయమని అడిగాడు, చేయగలిగితే చేయి, చేయలేకపోతే మానే. అందుకని నేను చేయమన్నాను, చేయను. అది ముఖం చూస్తాను దొంగ ముఖంలా ఉంది. ఏందా నా మాటలో లైవ్లో చెప్తావు నువ్వు అట్లా? నీ గురించి ఎంతమంది చెప్తారు? నీ గురించి చెప్పాలా మేము? ఫారెన్లో వెళ్ళి నువ్వు చేసేది ఏంది? బంశిక్ బంశికే కదా, దేనికోసం నువ్వు చేసేది? ఫారెన్లో వీడియోలో గూగుల్లో కొట్టుకుంటే రావా మాకు? నువ్వు చెయ్యాలా వెళ్ళి? అక్కడికి వెళ్ళి అడ్డమైన గడ్డి తింటాను, కుక్కల్ని తింటాను, నక్కల్ని తింటాను, పాములు తింటాం, మన ఇండియన్ సంస్కృతి అదా? బుద్ధి ఉండాలన్నా నీకు. నవే అన్నాసన్న పల్లవి ప్రశాంత్ అన్న గురించి ఇంకోసారి నువ్వు మాట్లాడితే ఖచ్చితంగా చెప్తున్నా, ఇంకోసారి నువ్వు మాట్లాడితే మాత్రం బాగోదు. ఖచ్చితంగా నీ నెక్స్ట్ వీడియోలో పల్లవి ప్రశాంత్కి సారీ చెప్పాలి. ఒక రైతు బిడ్డ ఏదైనా చేయొచ్చు అన్నదానికి నిదర్శనంగా పల్లవి ప్రశాంత్ నిలబడ్డాడు. ఈ రోజున టాప్ లిస్టులో 35% కన్నా ఎక్కువ ఓటింగ్లో ఉన్నది పల్లవి ప్రశాంత్. అలాంటి అర్థం కోసం నువ్వు మాట్లాడతావా? అందరూ కలిసి టార్గెట్ చేస్తున్నారు కదా అన్న. అందరూ టార్గెట్ చేశారు. ఏంటంటే మన ఇండియాలో ఉన్న కల్చర్ ఏంటంటే ఒకడు మనకన్నా తక్కువ ఉన్నవాడు బాగుపడుతుంటే వారవలేము, మనకన్నా డెవలప్ అవుతుంటే వారలే. అరే సీరియల్ ఆర్టిస్టులు వాడికి ఏంది, 100,000 రూపాయలు ఎవరికైనా ఇచ్చుకుంటే నీకేంది బాధ? నీకేంది బాధ? ఆయన రైతుకి ఇచ్చుకుంటాడు. ఆయన ఇప్పుడు మన ఫ్యామిలీలో ఉన్నప్పుడు మన ఫ్యామిలీకి ఇచ్చుకుంటాడు. ఆటో డ్రైవర్కి వచ్చాం కదా, ఆడికి వచ్చాం కదా, ఈడికి వచ్చాడు. ఏ ఎందుకు ఇవ్వాలి? నువ్వు ఆర్టిస్ట్గా చేసావు, లక్షలు సంపాదిస్తున్నావు, నువ్వు ఎవరికి ఇచ్చావు డబ్బులు? ఎవరికి ఇచ్చావు నువ్వు? అమర్దీప్ అనుదీప్ అతని పేరు ఏదో ఉంది, సరే అమర్దీప్ ఆడు వేస్ట్ గడాడు. ఆయన తీసుకుపోవడం కానీ ముందు అసలు అనవసరం. శివాజీ గారు వాట్సాప్ అండి. ఇప్పటి వరకు మిమ్మల్ని చూసింది వేరే లెవెల్, ఇప్పుడు వేరే లెవెల్. మీరు నిజాయితీగా ఉన్నారు. శివాజీ గారు మాత్రం మన పల్లవి ప్రశాంత్కి ఏమన్నా సపోర్ట్ అన్న? ఫస్ట్ కూడా నేను పల్లవి ప్రశాంత్ ఏమి అభిమానం కాదు. ఆట చూసిన తర్వాత అతను కష్టపడి నిజంగా అన్నపూర్ణ స్టూడియో బయట స్టూడియోల దగ్గర తిరిగి 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 ఒక బిగ్ బాస్లో అవకాశం కొట్టడం అంటే మామూలు విషయం కాదు. అంత గ్రేట్ పర్సనాలిటీ అయినా మన పల్లవిని ప్రశాంత్ అన్ననే అట్లా అనడం నాకు నచ్చలేదు. ఫస్ట్ అయితే నేను చెప్పేది ఒకటే, అవినాష్ మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో పల్లవి ప్రశాంత్కి సారీ చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలని నేను పూర్తిగా డిమాండ్ చేస్తున్నాను అన్న. రతిక పల్లవి ప్రశాంత్ ఒక తోడు అన్నది ఉండాలి. బిగ్ బాస్లో కంటెంట్ కాన్సెప్ట్ ఏంటంటే పల్లవి ప్రశాంత్ ఆడి అన్న కరెక్ట్గా ఆడుతున్నాడు. ఎందుకంటే బిగ్ బాస్ అంటేనే ఒక లవ్ అఫేర్ ఏదో నడపాలి లోపల, లేకపోతే ఎలిమినేట్ చేసి వీకెండేస్తారు. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి చూస్తున్నాం, అన్ని ఎపిసోడ్లు చూస్తున్నాం, ఏదో ఒక లవ్ అఫేర్ ఉంటేనే వాళ్ళు హైలైట్ చేసుకుంటా లేపుతూ ఉంటారు. సో మన పల్లవి ప్రశాంత్ అన్న గెలిస్తే రైతు గెలిచినట్టే ఖచ్చితంగా చెప్తున్నాను. అతను ఏదన్నా చేయండి లోపల, ఏ ఆటలన్నా ఆడేవాడి అవసరమైతే లోపలికి వెళ్ళి బంప్ చెక్ చేసుకున్నాడు, నాకు సంబంధం లేదు. శివాజీ గారు మాత్రం హైలైట్. శివాజీ గారు ఏమన్నా సపోర్ట్ చేస్తున్నారంటే ఒక రైతు బిడ్డకు సపోర్ట్ చేస్తున్నారు. ఆయన మనసులో ఏ దురుద్దేశం లేదు నాకు తెలిసి. ఫస్ట్ కంటెస్టెంట్గా మన పల్లవి ప్రశాంత్ అన్న, సెకండ్ రన్నర్ కింద శివాజీ గారే ఉండాలి. మిగతాలందరినీ ఎలిమినేట్ చేసి పడాయండి బిగ్ బాస్ గారు. షకీలా గారి గురించి ఒకప్పుడు చాలా బ్యాడ్ ఒపీనియన్ ఉండేది, కానీ బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత మంచి అభిప్రాయం వచ్చింది అందరికీ. అన్న బిగ్ బాస్ గురించి ఒకటి చెప్తున్నా, ఒకటే, మనం ఎవరి గురించి అయితే బ్యాడ్ అనుకుంటామో వాళ్ళు బిగ్ బాస్లోకి వచ్చాక గుడ్ అనిపిస్తుంది. ఎవరి గురించి మనం ఇలా తోపులు తురుములు గుడ్ అనుకుంటున్నామో బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. నిజం చెప్తున్నా, వాళ్ళ జీవితాలు నిజంగా నాశనం అయిపోతున్నాయి. అవునన్నా, వాళ్ళంతా ఒకటి అయిపోయారు, ఫ్యామిలీ లాగా అయిపోయింది. సీరియల్లో బయట వాళ్ళందరినీ బయట గెంటేయాలి, మనమే ఉండిపోవాలి. అసలు ఇండస్ట్రీనే వాళ్ళది, మాది ఇండస్ట్రీ, మేమే సెటిల్ అయిపోవాలి. కానీ బయట ఉండేవన్నీ లోపల రానియకూడదు అనే ఒకే ఒక కాన్సెప్ట్లో ఉన్నారు, కానీ వాళ్ళు అది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరిని టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయాలి అన్నదే నా ఒపీనియన్ అన్న. రతిక గేమ్ సూపర్ అన్న, చెప్పక్కర్లేదు. మన ప్రశాంత్ అన్న, రతిక వీళ్ళందరూ కూడా చాలా బాగుంది. వాళ్ళిద్దరు కాంబినేషన్, వాళ్ళిద్దరు కొంచెం ఇవి కూడా నాకు అయితే బాగా నచ్చింది నిజంగా. అన్న అమర్దీప్ గారిని ఫస్ట్ తీసిపడాలి అన్న, నేను అదే చెప్తున్నా. అమర్దీప్ గారిని ఫస్ట్ బయట గెంటేయాలి. ఈ సాటర్డే ఎలిమినేట్ ఉంటుంది కదా, ఆ రోజున బయట గెంటేయాలి. ఆడిని ఓట్స్ ఎవరు వేయొద్దు, అమర్దీప్కి ఓట్స్ ఎవరు వేయొద్దు అని బయట గెంటేయాలా, మన టార్గెట్ అదే. అన్న టాప్ టూ నుంచి టాప్ త్రీలో పడ్డారు కదా నిన్నే, ఓటింగ్ చేంజ్ అయింది. శివాజీ గారు టాప్ టూలోకి వచ్చారు, ప్రశాంత్ అన్న ఫస్ట్, టాప్ టూలో శివాజీ ఉన్నారు, ఈ టాప్ త్రీకి అమర్దీప్ వచ్చాడు. ఆయన గెంటాలన్న, మనము అదే చెప్తున్నాం కదా, ఆయన ఖచ్చితంగా బయట గెంటాలి. లేదంటే ఏందన్నాడు, బీపీ వచ్చినట్టు అరుస్తాడు ఏందన్న? అసలు ఆ పద్ధతేనా అది? సాటి కంటెస్ట్ మీద ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి? అంతకు మించి దారుణంగా అరుస్తున్నాడు అన్న. ఒక్క కుక్క కాదు, 10 కుక్కలు ఒకేసారి కరిస్తే అరుస్తారు చూడు, అరుస్తున్నాడు. జలసా స్క్రిప్ట్ కాదన్న, వాడేదో తోపు, నేనేదో తోపు తురుమా అనుకుంటున్నాడు. కానీ అంత సినిమా లేదు చెప్తున్నాను. ఈ వారం కాకపోతే నెక్స్ట్ వారం అయినా సరే వాడు ఎలిమెంట్ అయిపోయి బయటకు వస్తాడు. అదే రోజున నేను ఐబెక్స్ దగ్గర
danda diskusi asalnya, orang yang mana pelbagai perusahaan tanah ke danda diskusi flexi asalnya, nanti jepitnya.